మై ఛానల్ హాహా కామాక్షి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈ రోజుటి మన వీడియో ఏంటి అనంటే మనకి హ్యాండ్స్ అయితే చాలా మందికి స్కిన్ అంతా కూడా ఎన్ లుకింగ్ గా ఉండదు అలాగే సాఫ్ట్ గా స్మూత్ గా ఉండదు మీకైతే వేరియేషన్ తెలుస్తుందా నేను నెయిల్ పాలిష్ పెట్టుండే హ్యాండ్ కైతే నీకు ఇప్పుడు మీకు చూపించబోయే రెమెడీని అప్లై చేస్తున్నాను బట్ అవతల హ్యాండ్ అయితే చూడండి స్కిన్ ఎలా ఉంది బాగా ముర్త ముర్తగా షింక్ గా అనిపిస్తూ ఉంది బట్ ఈ హ్యాండ్ మీద చూడండి స్కిన్ అనేది హెల్దీగా అనిపిస్తుంది బట్ నేను మీకు చెప్పినంత సేప్ కూడా నేను ఉంచుకోలేదు జస్ట్ నార్మల్ గా మీకు చూపించడం కోసం వెంట వెంటనే రిమూవ్ చేసేసాను బట్ నేను చెప్పినట్లుగా అంతంత టైం గాని పెట్టి మీరు స్పెండ్ చేశారు అంటే చక్కటి స్మూత్ సాఫ్ట్ హ్యాండ్స్ గ్లోగా ఉండేటువంటి హ్యాండ్స్ యంగ్ లుకింగ్ హ్యాండ్స్ అయితే మీ సొంతమవుతాయి సో అది ఎలాగా అనేది ప్రాసెస్ అయితే చూద్దాము ఇక్కడ నేను జస్ట్ మీకు వీడియో కోసం చేసిన దానికే నాకు ఇంత మంచిగా రిజల్ట్ అయితే తెలిసింది బట్ అలా కాకుండా ఎక్కువ టైం కానీ నేను చెప్పినట్లుగా కానీ మీరు చేశారు అంటే మీకైతే చాలా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది సో ఇంకెందుకు ఆలస్యం మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము ఇది నాట్ ఓన్లీ వింటర్ వింటర్లో ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటాం ఈ ప్రాబ్లమ్ని బట్ నేను ఇప్పుడు చెప్పే రెమెడీ అయితే వింటర్లో చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే సమ్మర్లో కూడా యూజ్ అవుతుంది ఎప్పుడైనా సరే దీన్ని యూజ్ చేయొచ్చు బెస్ట్ రిజల్ట్ మంచి యంగ్ లుకింగ్ సిల్కీ స్మూత్ సాఫ్ట్ హ్యాండ్స్ రావాలి అంటే ఈ రెమెడీని ట్రై చేసేసేయండి దీనికోసం అయితే జస్ట్ 3 స్టెప్స్ ఉంటాయి నెంబర్ 1 స్క్రబ్బింగ్ స్క్రబ్బింగ్ కోసం నేనైతే ఇక్కడ షుగర్ని తీసుకుంటున్నాను మీ ఇష్టము షుగర్ని క్యూబ్స్కి అయినా తీసుకోండి పౌడర్కి అయినా తీసుకోండి యాక్చువల్లీ నేను ఫేస్కి అయితే తీసుకోను అలాగ పౌడరే తీసుకుంటాను బట్ ఇక్కడ హ్యాండ్సే కదా కాస్త స్మూత్గా హ్యాండిల్ చేయొచ్చులే అని షుగర్ని తీసుకున్నాను డైరెక్ట్గా ఇందులోకి 1 టేబుల్ స్పూన్ షుగర్ని అయితే తీసుకున్నాను 2 హ్యాండ్స్ క్వాంటిటీ మాత్రమే నేను చెప్తున్నాను సరిపోతుంది ఇది యాక్చువల్లీ 2 హ్యాండ్స్కి అలాగే 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ టోటల్గా దీన్ని అయితే మిక్స్ చేసేద్దాము నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఈ స్క్రబ్ వల్ల యూసేజ్ ఏంటో తెలుసుకుందాం ఈ స్క్రబ్లో ఉండేటువంటి షుగర్ ఈ షుగర్ ఏంటి అని అంటే మన స్కిన్ యొక్క ఆల్ లేయర్స్ నుంచి డెడ్ స్కిన్ని రిమూవ్ చేసి మన స్కిన్ యొక్క సర్ఫేస్ని స్మూత్గా ఉంచడానికి సహాయపడుతుంది అలాగే రీహైడ్రేషన్ మన శరీరానికి కావాల్సినటువంటి హైడ్రేషన్ని స్పీడప్ చేస్తుంది అలాగే మన యొక్క స్కిన్ కండిషన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది ఇంకా ఇందులో వాడాం కదా ఆలివ్ ఆయిల్ ఇదేంటి అని అంటే యాంటీ ఆక్సిడెంట్స్ని చాలా ఎక్కువగా కలిగి ఉంటుందండి ఇలా కలిగి ఉండడం వలన మనకి రింకిల్స్ ఫైన్ లైన్స్ని తగ్గిస్తుంది అలాగే ఇందులో ఉండేటువంటి విటమిన్ ఏ అండ్ ఈ ఏం చేస్తాయి అని అంటే మన స్కిన్ యొక్క ఏజ్ని తగ్గిస్తాయి అంటే దీంట్లో ఉండేటువంటి యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ మన స్కిన్ యొక్క వయసుని తగ్గించి తక్కువగా కనబడేటట్లుగా చేస్తాయి అలాగే మన స్కిన్ యొక్క ఎలాస్టిసిటీని రీస్టోర్ చేసి స్కిన్ చక్కగా బెస్ట్ కండిషన్లో ముడతలు ముడతలుగా ముసలి చర్మంలాగా కనిపించకుండా స్మూత్గా సాఫ్ట్గా యంగ్ లుకింగ్గా కనిపించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ స్క్రబ్బింగ్ ఏంటంటే జస్ట్ 2 to 3 మినిట్స్ చాలా స్మూత్గా డెలికేట్గా చేయండి ఎందుకంటే షుగర్ని క్యూబ్స్గానే యూజ్ చేసేస్తున్నాం కదా టెరౌట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సో అలాగా స్కిన్ టెరౌట్ కాకుండా చాలా నిదానంగా ఒక 2 to 3 మినిట్స్ స్క్రబ్ చేసి స్క్రబ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నార్మల్ వాటర్ తోటైనా కోల్డ్ వాటర్ తోటైనా వాష్ చేసేసేయండి ఇంకా నెక్స్ట్ 1 మాస్క్ ప్రిపరేషన్ చూద్దాం దానికోసం నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ కర్డ్ యోగర్ట్ని యూజ్ చేస్తున్నాను మీది ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్ కానీ అయితే మీరు బటర్ని యూజ్ చేయండి అది షియా బటర్ అయినా ప్రాబ్లం లేదు నార్మల్ బటర్ అయినా ప్రాబ్లం లేదు అలాగే 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ యాజ్ యూజువల్ సో ఈ రెండింటిని బాగా మిక్స్ చేసేసుకుంటే మన మాస్క్ అయితే రెడీ సో కర్డ్ యోగర్ట్లో ఉండేటువంటి యాసిడ్స్ లాక్టిక్ యాసిడ్స్ ఇవన్నీ కూడా మన స్కిన్కి న్యాచురల్గా గ్లోని తేవడానికి ఉపయోగపడతాయి అలాగే మన మాయిశ్చరైజర్ని లాక్ చేసి ఎక్కువసేపు తేమగా ఉంచి చర్మం పొడిబారి పగిలిపోకుండా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది బటర్ కూడా మనకి చాలా అంటే చాలా ఫ్యాటీ యాసిడ్స్ని విటమిన్ ఏని కలిగి ఉండి అది కూడా మన స్కిన్కి న్యాచురల్ మాయిశ్చరైజర్ని లాక్ చేసి మంచిగా
స్మూత్ గా ఉండడానికి ఎంగర్ అండ్ స్మూత్ స్కిన్ రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది నార్మల్ స్కిన్ వాళ్ళు సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు జస్ట్ కర్డ్ అండ్ ఆలివ్ ఆయిల్ సరిపోతుంది ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్ వాళ్ళు మాత్రమే కర్డ్ కి బదులుగా బటర్ ని యూస్ చేసుకోండి లేదు బటర్ లేదు అనుకుంటే కర్డ్ లోనే హనీ ని యాడ్ చేసుకొని యూస్ చేయండి సరిపోతుంది ఈ ప్యాక్ ని అప్ టు 15 మినిట్స్ అయితే ఖచ్చితంగా ఉంచుకోవాల్సి ఉంటుంది నేనైతే ఇక జస్ట్ 15 మినిట్స్ కూడా ఉంచుకోలేదు అప్లై చేశాను అలాగే ఒక 1 మినిట్ మసాజ్ చేసి రిమూవ్ చేసేసాను బట్ నేను చెప్పినట్లుగా మీరు 15 మినిట్స్ ఉంచుకొని చూసారు అంటే మీకు ది బెస్ట్ రిజల్ట్ అయితే ఖచ్చితంగా తెలుస్తుంది ఆ రిజల్ట్ ఏంటి అంటే యంగర్ అండ్ స్మూత్ స్కిన్ అయితే మీ సొంతం అవుతుంది ఇంకా థర్డ్ వన్ నరిష్మెంట్ ఈ నరిష్మెంట్ ట్రీట్మెంట్ కోసం మనకి కావాలి 1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ ఇది నా దగ్గర అయితే ఫ్రీ ఆఫ్ కలర్ లేదు మీరు మాత్రం ఫ్రీ ఆఫ్ కలర్ అండ్ పర్ఫ్యూమ్ ఉంటే యాడ్ చేసుకోండి న్యాచురల్ వన్ ఉన్నా సరే యాడ్ చేసుకోండి నో ప్రాబ్లం అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ యాజ్ యూజువల్ ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకుంటే మన నరిష్మెంట్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది ఈ నరిష్మెంట్ క్రీమ్లో మనం యూస్ చేసినటువంటి అలోవెరా జెల్ అయితే యాంటీ ఆక్సిడెంట్స్ని ఎంజైమ్స్ని విటమిన్ ఏ అండ్ సిడి కలిగి ఉండి మన స్కిన్కి కావాల్సినటువంటి పోషకాలని అందించి హెల్దీగా స్టిఫ్గా ఉండడానికి బాగా యూజ్ అవుతుంది అలాగే దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉండడం వలన మన స్కిన్ పైన మనకి ఏదైనా మంటలు అలాంటివి ఉన్నా కూడా ఇది మనకి చక్కగా తొలగిస్తుంది డ్రై స్కిన్ వాళ్ళకైతే ఒక వరం అనే చెప్పుకోవచ్చు మనం అలోవెరా జెల్ని మనం ఒకవేళ ఫేస్కి యూజ్ చేసినా సరే ఇది యాక్నీకి సూపర్గా యూజ్ అవుతుందండి ఈ నరిష్మెంట్ క్రీమ్నైతే మనం ఓవర్ నైట్ అప్లై చేసుకొని వదిలేసేయాలి ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే వాష్అవుట్ చేసుకోవచ్చు మీరు ఇలా ఎవ్రీడే బిఫోర్ బెడ్ కానీ చేశారంటే మీకు ఎర్లీ మార్నింగ్ లేచేసరికి ది బెస్ట్ కండిషన్ యంగర్ లుకింగ్ స్మూత్ సాఫ్ట్ హ్యాండ్స్ మీ సొంతం అవుతాయి అలాగే ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత యాజ్ యూజువల్ మీరు ఏదైనా సరే వ్యాజ్లిన్ అలాగా అప్లై చేసుకున్నా కూడా సరిపోతుందండి నేను బిఫోరే చెప్పాను కదా మీకు జస్ట్ ఒక వీడియో కోసం నేను త్వరగా చేస్తేనే నాకు ఒక హ్యాండ్కి అప్లై చేసిన హ్యాండ్ చూడండి బాగుంది అలాగే అనదర్ హ్యాండ్ అయితే కాస్త ముడతలుగా ఉంది అలా కాకుండా నేను చెప్పినంతసేపు ఉంచుకొని మీరు ఓవర్ నైట్ తర్వాత ఒకరోజు అప్లై చేసి చూడండి మీకు ది బెస్ట్ రిజల్ట్ రాకపోతే యూ కెన్ ఆస్క్ మీ నేను ఖచ్చితంగా మీకైతే సమాధానం చెప్తాను ఈ రెమెడీ ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు మీ కమెంట్స్ అయితే కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఈ రోజుది మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా మన ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు హాహా కామాక్షి అలాగే నేనే వీడియో చేసిన మీకు వెంటనే నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉండే బెల్ ఐకాన్ కానీ క్లిక్ చేశారంటే నేనే వీడియో చేసిన మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది అలాగే యూట్యూబ్లోనే కాకుండా నన్ను ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వచ్చు ఆ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి అయితే చెక్ చేసేసేయండి అలాగే ఈ చిట్కాని పాటించి రిజల్ట్ ఎలా ఉంది అనేది కూడా మీరు నా కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి ఇంకెందుకు ఆలస్యం మొదటిసారిగా చూసిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసేసేయండి జ్యూస్ టేక్ కేర్ జ్యూస్ బై బై